ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడే టాపిక్ వచ్చి మనకి సెకండ్ బైపీసీ తెలుగు మీడియం సిలబస్ సిలబస్ ఏమేమి ఉంటుంది సిలబస్లో మనకి ఉన్న కంటెంట్స్ ఏంటి అందులో ఉన్న పార్ట్స్ ఏంటి ఓవరాల్గా వీటన్నిటి గురించి మనకి ఫస్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫస్ట్ క్లాస్లో ఏముంటాయంటే ఫస్ట్ కంటెంట్స్ మనకి 6 యూనిట్స్ ఉంటాయి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీలో ఫస్ట్ది ఏంటంటే మొక్కల్లో రవాణా సెకండ్ వచ్చి మనకి బ్యాక్టీరియంలు థర్డ్ యూనిట్ వచ్చి మనకి బ్యాక్టీరియంలు అండ్ వైరస్లు థర్డ్ యూనిట్ వచ్చి మనకి అనువంశికత సూత్రాలు వైవిధ్యత వైవిధ్యత ఫోర్త్ యూనిట్ వచ్చి మనకి అనుస్థాయి ఆధారిత అనువంశికత్వం అనుస్థాయి ఆధారిత ఆధారిత అనువంశికత్వం ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్ వచ్చి మనకి జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలు జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలు నెక్స్ట్ అనువర్తనాలు మనకి ఫిఫ్త్ యూనిట్ సిక్స్త్ యూనిట్ వచ్చి మనకి ఆహారోత్పత్తిని ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు వ్యూహాలు ప్లస్ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు ఓవరాల్గా సెకండ్ బైపీసీ ఇంటర్కి వచ్చినప్పటికీ మనకి 6 యూనిట్ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ యూనిట్ ఏంటంటే మొక్కల్లో రవాణా సెకండ్ యూనిట్ వచ్చి బ్యాక్టీరియంలు వైరస్లు థర్డ్ యూనిట్ వచ్చి అనువంశికత సూత్రాలు వైవిధ్యత ఫోర్త్ యూనిట్ వచ్చి మనకి అనుస్థాయి ఆధారిత అనువంశికత్వం ఫిఫ్త్ యూనిట్ వచ్చి మనకి జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు మరియు ప్రక్రియలు అనువర్తనాలు సిక్స్త్ యూనిట్ వచ్చి మనకి ఆహారోత్పత్తికి అధికం చేసే వ్యూహాలు మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవులు ఓవరాల్గా ఈ కంటెంట్స్ అన్నీ కలిపి మనకి సెకండ్ ఇంటర్లో వచ్చే ఓవరాల్ టాపిక్స్ అన్నమాట సో ఇందులో మనకి ఫస్ట్ యూనిట్ ఏంటంటే మొక్కల్లో రవాణా అంటే మొక్కల్లో రవాణా అంటే ఏంటంటే ఇన్నర్గా అంటే ఏంటి ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు అంటే మొక్కని తీసుకున్నప్పుడు మొక్క లోపల పార్ట్స్లో మనకి ఏ విధంగా
ఏ విధంగా మనకి మూలకాలు అనేవి సరఫరా అవుతున్నాయి, అది ఏ విధంగా ప్రతి మొక్కలోని మొక్కలోని అన్ని భాగాలకు ఏ విధంగా సరఫరా అవుతుంది అనే వాటి గురించి మనకి మొక్కలలో రవాణాలో మనకి వచ్చే ఫస్ట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చి బ్యాక్టీరియంలు వైరస్లు. బ్యాక్టీరియంలు వైరస్లు అంటే ఏంటి, మనకి కంటికి కనిపించని జీవులన్నీ కూడా మనకి బ్యాక్టీరియంలు వైరస్లు అనేవి వ్యాపించి ఉంటాయి. సో ఇవి మనకి కంటికి కనిపించవు కాబట్టి వీటిని అతి సూక్ష్మ నిర్మాణాలు, వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడే మాత్రమే వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి మనకి ఈజీగా గమనించడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలన్నింటి గురించి, ఇందులో కూడా బ్యాక్టీరియంలో కూడా మనకి ఆల్ వెరైటీస్ బ్యాక్టీరియమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వైరసెస్లో కూడా మనకి అన్ని రకాల వైరస్ వ్యాధులు అన్నిటికి సంబంధించిన మొత్తం కంటెంట్ అంతా కూడా మనకి సెకండ్ యూనిట్లో తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి మనకి అనువంశికత సూత్రాలు వైవిధ్యత. అనువంశికత అంటే ఏంటంటే జెనెటిక్గా, అంటే ఏంటి మన ఇన్నర్గా ఏమన్నా మొక్కలో వచ్చే లోపాలు ఇటువంటి అంశాల గురించి, ఓవరాల్గా మొక్క లోపల జరిగే యాక్టివిటీలకి సంబంధించిన ఏమన్నా మార్పులకి సంబంధించిన వాటి గురించి తెలియజేసే శాస్త్రం అంటారు. అందువల్ల దీన్ని ఏమంటారు, అనువంశికత సూత్రాలు వైవిధ్యత అంటారు. నెక్స్ట్ అణుస్థాయి ఆధారిత అనువర్తనం. అణుస్థాయి అంటే ఏంటి, మూలకాల మీద బేస్ అయ్యి మనకి ఎలాంటి చర్యలు అనేవి మొక్కల్లో జరుగుతున్నాయి, వీటి వల్ల మొక్కలకి ఏ విధమైన ఉపయోగం, లాభాలు నష్టాలు ఇలాంటి వాటి గురించి మనకు తెలుసుకోవడానికి అనువుగా ఉండే శాస్త్రం అన్నమాట. దీన్ని ఏమంటారంటే అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం అంటారు. నెక్స్ట్ జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలు అనువర్తనాలు. అంటే ఏంటి, జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ, అంటే దీనికి సంబంధించిన, అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ని ఏదైనా మొక్కని మనం క్రియేట్ చేసినప్పుడు దాని లోపల మనకి ఎలాంటి యాక్టివిటీస్ జరగడం వల్ల మనకి కొత్త రకపు శైలి మొక్కలు ఏర్పడుతున్నాయి, అలా జరగడానికి గల కారణాలు ఏమిటి, అది ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే దాని మీద బేస్ అయ్యి మనకి ఓవరాల్గా జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలు అనేవి మనకి ఇందులో తెలుస్తాయి. వీటికి సంబంధించిన మొత్తం మెటీరియల్స్ అంతా కూడా మనకి సూత్రాలు ప్రక్రియలు అనువర్తనాలు తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చి ఆహారోత్పత్తికి అధికం చేసే వ్యూహాలు. నెక్స్ట్ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు. ఆహారోత్పత్తికి అధికం చేసే వ్యూహాలు అంటే ఏమిటంటే ఓవరాల్గా ఆహార పదార్థాలని తయారు చేసుకోవడంలో ప్లాంట్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇందులో తెలుస్తుంది. మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు ఓవరాల్గా మన ఎన్విరాన్మెంట్లో అంటే బయట వాతావరణంలో మనకి సూక్ష్మజీవులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, వాటి యొక్క విధులు ఏమిటి, వాటి యొక్క నిర్మాణం ఏమిటి, అవి ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాయి, దానివల్ల వచ్చే వ్యాధులు ఉపయోగాలు నష్టాలు ఓవరాల్గా సూక్ష్మజీవులు అన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి. సో అందువల్ల దీన్ని ఓవరాల్గా ఒక కంటెంట్ కింద తీసుకున్నారు. సో దాన్ని ఏమంటారంటే మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు అంటారు. ఇందులో ఆల్ వెరైటీ సూక్ష్మజీవులు అనేవి మనకి తెలుస్తాయి. సో ఈ 6th యూనిట్ని ఆధారంగా చేసుకుని మనకి సెకండ్ బైపీసీ కంటెంట్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చి మొక్కలలో రవాణా. మొక్కలలో రవాణా అంటే ఏంటి, మనకి అసలు మొక్కలో రవాణా ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని విధాలుగా జరుగుతుంది అనే దాని మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో వీటిలో మనకి మెయిన్ ఏంటంటే నీటి సక్మం, ద్రవాభిసరణ, బాష్పోషేకం, నెక్స్ట్ అపోప్లాస్ట్ సింప్లాస్ట్, బిందు స్రావానికి బాష్పోషేకానికి మధ్య భేదాలు, ద్రావణానికి శుద్ధ జలానికి గల వాతావరణం పీడనం కంటే అధిక పీడనాన్ని అనువర్తింపజేస్తే ఏం జరుగుతుంది, సో వృక్ష కణాన్ని అధిక నీటి సక్మం గల ద్రావణంలో ఉంచినప్పుడు ఏం జరుగుతుందో వివరించండి, మొక్కలు దారువు ద్వారా జరిగే ద్రవోద్గమానికి కారణమయ్యే భౌతిక కారణాలు, దారు రవాణా ఏకదిశాగమనంతోనూ పోషక కణజాల రవాణా ద్విదిశాగమనంలో జరగడానికి గల కారణమేమి, మొక్కల్లో జరిగే ఆహార రవాణా సంబంధిత వినియోగ కేంద్ర ఉత్పత్తి కేంద్రంగా పనిచేసేవి ఏమిటి, నెక్స్ట్ వచ్చి మనకి బాష్పోషేకం రాత్రివేళల్లో జరుగుతుందా, పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే సమయంలో రక్షక కణాల పిహెచ్లను పోల్చండి, బాష్పోషేకం వల్ల జరిగే నష్టంకి సంబంధించిన C3 కంటే C4 మొక్కలలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి, ఎందుకు, రవాణా అసం
సంతృప్త అంటే ఏమిటి? ఇది సులభతర విసరణ ఎలా ప్రభావితం చేస్తుంది? మొక్కల్లో వ్యవస్థలో పీడన సగమం రుణాత్మకంగా ఉండవచ్చా విశదీకరించండి. నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో ఏబిఏ అనునది పత్ర రంధ్రాల మూసివేతని ఎలా కలిగిస్తుంది? బఠానీ గింజలు మరియు గోధుమ గింజల మధ్య ఉన్న నిపాణ సామర్థ్యమును పోల్చండి. సో మనకి ఫస్ట్ యూనిట్ నుంచి మనకి షార్ట్లు ప్లస్ వెరీ షార్ట్లు అంటే ఏంటి 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకి ఎక్కువగా 2 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మన అన్ని క్వశ్చన్లు కూడా మనం చదువుకోగలిగితేనే ఈజీగా అటెంప్ట్ చేయగలం అన్నమాట. అందులో ఫస్ట్ ద్రవోద్గమం అనేది చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ బాష్పోషేకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి 4 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయంటే మనకి ఇందులో నీటి సగమమును నిర్వచించి వివరించండి, సులభతర విసరణపై లఘుటీకన వ్రాయండి, కణ ద్రవ్య సంకోచం అంటే ఏమిటి, నిజ జీవితంలో దాని ఉపయోగం ఏమిటి, నెక్స్ట్ వచ్చి ఎత్తైన వృక్షాలలో ద్రవోద్గమం ఎలా జరుగుతుంది, పత్ర రంధ్రాలు స్ఫీత మార్పుల వల్ల పనిచేసే కవాటాలు వివరించండి, మొక్కల్లో పీడ ప్రవాహం పరికల్పన విధానంలో జరిగే చక్కెరల స్థానాంతరతను వివరించండి, నెక్స్ట్ వచ్చి బాష్పోషేక ఆవశ్యకమైన అనర్థం వివరించండి, నెక్స్ట్ వేసవిలో ఒకరోజు తోటమాలి కుండీలోని మొక్కలు నీరు పట్టడం మర్చిపోయాడు, మొక్కలు ఏ మార్పు చోటు చేసుకుంటుంది, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చే టాపిక్స్ అన్నమాట. ఈ ఫస్ట్ యూనిట్లో ఇవి కాకుండా ఇంకా ఎక్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఎలాంటి జీవక్రియా శక్తి అవసరం లేకుండా త్వచ ప్రోటీన్ల ఆవశ్యకతను కలిగి అమిత పరిమాణాత్మకంగా ఉండే అణుచలనాన్ని వివరించండి, ఆరోగ్యవంతమైన మొక్కల్లో ఎక్కువ నీరు ఎలా ఏ మార్గంలో ప్రయాణిస్తుంది, బాష్పోషేకం కిరణజన్య సంయోగక్రియ ఒక సర్దుబాటు వివరించండి, ఒకే ప్రాంతంలో పెరుగుతున్న భిన్న జాతుల మొక్కలు విశేషమైన కాలంలో ఒకే బాష్పోషేక వేగాన్ని సమర్థిస్తాయా, నెక్స్ట్ పత్ర రంధ్రాలు నిర్మాణం మరియు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించండి. మనకి ఫస్ట్ యూనిట్ వచ్చి మొక్కల్లో రవాణాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ద్రవోద్గమం, నెక్స్ట్ బాష్పోషేకం, నెక్స్ట్ ఏంటంటే పత్ర రంధ్రాల నిర్మాణం మరియు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించండి. సో మనకి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పత్ర రంధ్రాల నిర్మాణం అంటే దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అది తెరుచుకునే మూసుకునే యాంత్రికం గురించి అంటే యాక్టివిటీ దాని యొక్క క్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఈ టాపిక్లో తెలుస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ యూనిట్ మొక్కల్లో రవాణాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఇందులో మనకి 2 మార్క్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ 4 మార్క్స్ కూడా మ్యాక్సిమం ఇంపార్టెన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మెయిన్ ఇందులో వచ్చి మనకి ఫస్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే పత్ర రంధ్రాలు తెరుచుకునే అండ్ మూసుకునే యాంత్రికం. సో ఇది మనకి 4 మార్క్స్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో పత్ర రంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికం, అసలు పత్ర రంధ్రాలు అంటే ఏమిటి, అవి మొక్కలో ఏ పార్ట్లో మనకి కనిపిస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు దానికి లీవ్స్ అనేవి కామన్గా ఏర్పడే పార్ట్స్. సో ఈ లీఫ్ లోపల మనకి ఉపరితల భాగం,
అధోస్తర భాగమనే ఉంటుంది. ఉపరితలం అంటే పైకి కనిపించే లేయర్ అంతా కూడా మనకి ఉపరితల భాగం అవుతుంది. అధోస్తరం అంటే పత్రం యొక్క అడుగు భాగంలో మనకి హోల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే రంధ్రాలు కలిగి ఉంటాయి. సో మనకి ఆల్ ప్లాంట్స్ అంటే ఏంటి, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలకి సంబంధించిన మొక్కలన్నిటిలో కూడా మనకి ఈ హోల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. క్రీపర్స్ అంటే తీగ జాతికి సంబంధించిన మొక్కల్లో కూడా మనకి ఎక్కువ హోల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి పెద్ద వృక్షాల్లో ఒక విధంగా ఉంటుంది, చిన్న వృక్షాల్లో ఒక విధంగా ఉంటుంది. పెద్ద వృక్షాల్లో అయితే మనకి హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో లీఫ్ యొక్క అంటే ఏంటి, ఆకు యొక్క వైశాల్యం అంటే వెడల్పును బట్టి దాంట్లో మనకి హోల్స్ అనేవి ఎన్ని ప్రజెంట్ అయి ఉన్నాయి, అంటే ఏంటి, రంధ్రాలు ఎంత ఎక్కువ ఉంటే మనకి ట్రాన్స్పిరేషన్ అనేది అంత ఫాస్ట్గా జరుగుతుంది. సో డే టైంలో మనకి ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది, నైట్ టైం అనేది ట్రాన్స్పిరేషన్ తక్కువగా జరుగుతుంది అన్నమాట. డే టైంలో మనకి ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, డే టైంలో అంటే పగటి కాలంలో మనకి ఉష్ణోగ్రత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మొక్కలు భూమి నుంచి వాటర్ని ఎక్కువ మొత్తంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అంటే పీల్చుకోవడం వల్ల అవి మనకి వాటర్, ఎక్సెస్ అయిన వాటర్ అంటే ఎక్కువైన వాటర్ లెవెల్స్ అనేవి మనకి ఆకుల ద్వారా, ఆకుల్లో ఉన్న హోల్స్ ద్వారా, హోల్స్ ఓపెన్ అయినప్పుడు మనకి వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఇలా కోల్పోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే దాని లోపల అంటే ఆకుల లోపల మనకి స్టొమాటాస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటే, స్టొమాటాస్ లోపల మనకి అయాన్లు, క్యాటయాన్లు, మాలేట్ అయాన్లు, సో సిఎల్ ప్లస్ క్లోరిన్ అయాన్లు, నెక్స్ట్ పొటాషియం క్లోరిన్కి సంబంధించిన అయాన్లు, సిట్రేట్ అయాన్లు, ఇలాంటి అయాన్లన్నీ గాఢత ఎక్కువైనప్పుడు మనకి హోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అందువల్ల మనకి వాటర్ ఎవాపరేషన్ అంటే ఏంటి, బాష్పోషేకం ద్వారా మొక్కలు వాటర్ని కోల్పోయే విధానాన్ని ఏమంటారంటే బాష్పోషేకం అంటారు. సో ఇలా జరగడం వల్ల మాత్రమే మనకి మొక్కలు అనేవి ఎక్కువ కాలం జీవించి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధానం అనేది మొత్తం ఓవరాల్గా అన్ని ప్లాంట్స్లో కూడా మనకి కనిపించే మెయిన్ లక్షణం అన్నమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, మన లీఫ్ని సెక్షన్ కటింగ్ చేసి చూసినప్పుడు దాని లోపల మనకి పోర్స్, అది సెక్షన్ కటింగ్ అంటే ఏంటంటే మన సెక్షన్ కటింగ్ చేస్తాం కదా ప్రాక్టికల్స్కి సంబంధించిన మెటీరియల్స్ని గట్ట. సో లీఫ్ని మన సెక్షన్ కటింగ్ తీసినప్పుడు దాని లోపల మనకి హోల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఆ హోల్స్ని ఒక్కొక్క దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాంటి పార్ట్స్ కనిపిస్తాయి అంటే, మెయిన్గా పత్రరంధ్రం. సో మనకి పత్రరంధ్రాలు అనేది ఈ విధంగా ప్రజెంట్ అయి ఉంటాయి. ప్రతి లీఫ్లోని రంధ్రాలలో మనకి ఒక జత పత్ర రక్షక కణాలు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ రక్షక కణాలలో మధ్యలో మనకి హోల్ అనేది ఏర్పడుతుంది, దీన్నే పత్రరంధ్రం అని అంటారు. పత్రరంధ్రం, దీని చుట్టూ ఒక పల్చటి, ఒక థిక్ లేయర్ ఉంటుంది, దళసరిగా ఉండే లేయర్, దళసరి పొర. నెక్స్ట్ ఒక పల్చటి పొర. అంటే ఏంటి, మనం రక్షక కణాలను తీసుకున్న పత్రరంధ్రానికి ఓపెన్ క్లోజ్ అవ్వడానికి రక్షక కణాలు అనేవి ఉపయోగపడతాయి. ఈ రక్షక కణాలు అనేవి మనకి డంబెల్ ఆకారంలో అయితే మనకి గ్రామీణ కుటుంబానికి సంబంధించిన మొక్కలు, అంటే ఏంటి, ఏకదళ బీజ మొక్కలకి సంబంధించిన మొక్కల్లో మనకి డంబెల్ షేపులో పత్రరంధ్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది డైకాట్, ఏకదళ బీజాలు, ఏకదళ బీజ మొక్కలు. ఇది ద్విదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు. ఏకదళ బీజాలు అనేవి ఉంటాయి, ద్విదళ బీజ మొక్కలు అనేవి ఉంటాయి. ఏకదళ బీజ మొక్కల్లో మనకి పత్రరంధ్రాలు అనేవి డంబెల్ ఆకారంలో ఉంటాయి. ద్విదళ బీజాల మొక్కల్లో మనకి కిడ్నీ షేప్లో మనకి చిక్కుడు గింజ ఆకారంలో పత్రరంధ్రాలు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ పత్రరంధ్రం ఓపెన్ అవ్వడానికి మనకి
రక్షక కణాలు అంటారు. రక్షక కణాలు. సో ఈ రక్షక కణాలు అనేవి రంధ్రానికి దగ్గరగా ఉండే పొర అనేది మనకి దలసరిగా ఉంటుంది. బయటకు ఉండే రక్షక పొర అనేది పలచని పొరను కలిగి ఉంటుంది. సో ఈ పలచని పొర అనేది మళ్ళీ మనకి అనుబంధ కణాలతో అటాచ్ అయి ఉంటుంది. సో అనుబంధ కణాలు వీటిని ఏమంటారంటే అనుబంధ కణాలు. రక్ష కణాలను ప్రొటెక్ట్ చేస్తూ ఉండే కణాలు ఏమంటారంటే అనుబంధ కణాలు అంటారు. ఇవి వీటికి రక్షణ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ అనుబంధ కణాలు అనేవి ఎపిడర్మిస్ అంటే బాహ్య చర్మం లోపల, అంటే ఏంటి ఈ అనుబంధ కణాలకి బయట మనకి బాహ్య చర్మం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ బాహ్య చర్మం అనేది లీఫ్ని తీసుకున్నప్పుడు ఆకుని తీసుకున్నప్పుడు ఆకు పై పొరని ఏమంటారంటే బాహ్య చర్మం అంటారు. ఆ బాహ్య చర్మం లోపల మనకి బ్యాక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ బ్యాక్యూల్స్ లోపల మనకి అనుబంధ కణాలు అనేవి ఉంటాయి. ఈ అనుబంధ కణాల్లో మనకి రక్షక కణాలు అంటే రక్షక కణాలు రెండు రక్షక కణాలు మధ్యన మనకి ఒక హోల్ అంటే రంధ్రం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే పత్ర రంధ్రం అంటారు. సో ఈ ఓవరాల్ స్ట్రక్చర్ అంతటినీ ఏమంటారంటే పత్ర రంధ్రాల యొక్క నిర్మాణం అంటారు. సో ఇది ఏ విధంగా వాటర్ని కోల్పోతుంది, ఏ విధంగా వాటర్ని గ్రహిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఈ వాటర్ లెవెల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ నుంచి అంటే భూమి నుంచి వాటర్ అనేది వేర్ ద్వారా స్టెమ్కి అంటే కాండానికి, కాండం నుంచి ఓవరాల్గా కాండం నుంచి పత్రాలకి, పత్రాల నుంచి మనకి లీఫ్కి, లీఫ్ నుంచి సారీ లీఫ్ పత్రాలకి, పత్రాల నుంచి పుష్పాలు ఫ్రూట్ అంటే ఫలాలకు, ఓవరాల్గా మనకి మొక్కలోని అన్ని భాగాలకు కూడా వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో ఈ విధానానికి మనకి నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఫస్ట్ వాటర్ అనేది భూమి నుంచి మనకి రూట్లోకి వెళ్ళాలి. రూట్కి వెళ్ళాలంటే నేనేంటంటే రూట్ లోపల మనకి వేరు పైన మనకి మూల కేశాలు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. మూల కేశాలలోని బ్యాక్టీరియాస్ ద్వారా వాటర్ అనేది వేరులోకి ప్రవేశించిన తర్వాత వేరు నుంచి మనకి స్టెమ్కి మనకి వాటర్ అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. సో స్టెమ్ నుంచి మనకి ఓవరాల్గా పార్ట్ అంటే మొక్కలోని అన్ని పార్ట్స్ కూడా మనకి వాటర్ లెవెల్స్ అనేది సరఫరా అవుతూ ఉంటాయి. సో ఈ విధానంలో మనకి ఎక్కువ వాటర్ కోల్పోవడం జరుగుతుంది. అంటే ఎక్కువైన వాటర్ కోల్పోవడానికి మనకి పత్రరంధ్రాలు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ పత్రరంధ్రాలు ఉష్ణోగ్రత లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. ఓపెన్ అయినప్పుడు ఎక్సెస్ అయినా అంటే సెల్ లోపల అంటే ఏదైనా ఒక కణంలో పత్రరంధ్రాలకు సంబంధించిన ఏదైనా ఒక కణంలో మనకి వాటర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకి టెంపరేచర్ ఎక్కువ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి హోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయినప్పుడు వాటర్ అనేది బయటికి ఎవాపరేషన్ అంటే బాష్పశీకరణ రూపంలో కోల్పోవడం జరుగుతుంది. ఇలా కోల్పోయినప్పుడు మనకి రంధ్రాలు అనేవి ఓపెన్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ఓపెనింగ్ మెకానిజం అంటే పత్ర రంధ్రాలు అనేవి తెరుచుకునే విధానం అనమాట. ఈ తెరుచుకోవడం ఏ విధంగా జరుగుతుంది అంటే కే ప్లస్ హెచ్ ప్లస్ సిఎన్ మైనస్ ప్రతి సెల్లో లేదా రక్షక కణాల్లో మొత్తం అన్నింటిలో కూడా మనకి కే ప్లస్ హెచ్ ప్లస్ సిఎన్ మైనస్ మాలేట్. సో సెల్ లోపల బయటికి కనిపించే పత్ర రంధ్రాలు అంటే కణానికి బయట ఉండే రక్షక కణాలలో మనకి కే ప్లస్ అంటే పొటాషియం, హెచ్ హైడ్రోజన్, నెక్స్ట్ సిఎన్ అంటే క్లోరిన్కి సంబంధించిన అయాన్లు అనేవి అంటే కే ప్లస్ అయాన్లు అనేది వాటర్లోనికి సెల్లోనికి ప్రవేశించినప్పుడు మనకి ఏమవుతుంది అంటే వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. సో ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే పత్ర రంధ్రాలు అనేవి మనకి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మనకి వాటర్ అనేది కే ప్లస్ ప్రవేశించినప్పుడు మనకి హెచ్ ప్లస్ సిఎన్ మైనస్ అయాన్లు అనేవి బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో కే ప్లస్ అయాన్లు మాత్రమే మనకి ప్రతి సెల్లో కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి పత్ర రంధ్రం అనేది
కొంచెం లోపలికి సింక్ అవడం జరుగుతుంది. ఇలా సింక్ అయినప్పుడు మనకి ఒక హోల్ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. సో ఈ హోల్ అనేది ఓపెన్ అయినప్పుడు పోర్స్ ఉంటాయి కదా ఇక్కడ రంధ్రాలు, ఈ రంధ్రాలు ఓపెన్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా వాటర్ అనేది రంధ్రం ద్వారా బయటికి స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా బయటకు వచ్చిన వాటర్ అనేది ఎవాపరేషన్ అంటే ఏంటి, ఎక్సెస్ అయిన వాటర్ అంతా కూడా బాష్పోషేకం ద్వారా నీరు అంటే వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనమాట. సో అందువల్లే మనకి ఎర్లీ మార్నింగ్ సీజన్ బట్టి ప్లాంట్స్ లో మనకి ఎర్లీ మార్నింగ్ వాటర్ అనేది కొంచెం లీవ్స్ పైన అంటే పత్రాల పైన ఏర్పడడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పత్ర రంధ్రాల్లో ఉండే తన్యత బలం అంటే ఏంటి, పీడన శక్తి ప్రెజర్ ఎక్కువైనప్పుడు మనకు ఆటోమేటిక్గా హోల్స్ అనేవి ఓపెన్ అవడానికి మెయిన్ రీజన్ అందులో ఉండే పొటాషియం అయాన్ల మధ్య భేదాల వల్ల అవి ఒక సెల్ నుంచి అంటే ఒక కణం నుంచి ఇంకొక కణానికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే రంధ్రాలు అనేవి ఓపెన్ అవుతాయి. సో దాని ద్వారా పత్రం లోపల నుంచి మనకి వాటర్ అనేది హోల్స్ ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మెకానిజం అంతటి కూడా పత్రరంధ్రాలు తెరుచుకునే విధానం అంటారు. క్లోజింగ్ విధానం ఎప్పుడు జరుగుతుంది అంటే పత్రరంధ్రాలు మూసుకోవడం మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయంటే నిర్మాణాలు ఈ విధంగా అంటే మూసుకున్నప్పుడు మనకి ఇక్కడ థిక్గా ఇవంతా కూడా మనకి సెల్ చుట్టూ ఉండేది అనుబంధ కణాలు. నెక్స్ట్ బాహ్య చర్మం దీని నుంచి మనకి మూలగ్యాసం అనేది ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా మన సాయిల్ ఇలా సాయిల్ అనుకున్నప్పుడు వాటర్ అనేది మూలగ్యాసం ద్వారా బాహ్య చర్మంలోకి బాహ్య చర్మం నుంచి బాహ్య చర్మం నుంచి మనకి అనుబంధ కణాల్లోనికి అనుబంధ కణాల నుంచి మనకి రక్షక కణాల్లోనికి వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో ఇదేంటి రూట్లో కనిపించే విధానం. అలా కన్నా మనం నీటిలో తీసుకున్నప్పుడు పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వడం అని అన్నాం కదా. సో ఈ పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వడం అనేది మెకానిజం మనకి పత్రరంధ్రాలు మూసుకోవడం ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి డే టైంలో జరిగేది పత్రరంధ్రాలు తెరుచుకునే విధానం అంటే టెంపరేచర్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువైనప్పుడు పత్రరంధ్రాలు అనేవి తెరుచుకోవడం జరుగుతుంది. సో ఈ దీనివల్ల వాటర్ యొక్క సంతస్థితి అనేది కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం క్లోజింగ్ మెకానిజం అంటే పత్రరంధ్రాలు మూసుకోవడం ఏ టైంలో జరుగుతుంది అంటే ఎక్కువగా నైట్ టైం వికసించే మొక్కలు అంటే మనకి పూల జాతికి సంబంధించిన మొక్కలన్నింటిలో కూడా మనకి పత్రరంధ్రాలు అనేవి మూసుకోవడం నైట్ టైంలో మాత్రమే జరుగుతుంది. సో ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నైట్ టైం మనకి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03% వరకు ఉంటుంది. CO2 లెవెల్స్ ఎక్కువైనప్పుడు పత్రరంధ్రాలు అనేవి మనకి ఆటోమేటిక్గా మూసుకోవడం జరుగుతుంది. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి సెల్ లోపల మనకి క్లోరోప్లాస్ట్ ఉంటుంది, అందువల్ల అది గ్రీనిష్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ క్లోరోప్లాస్ట్తో పాటు ఇంకా ఇతర మూలక అయాన్లు కూడా మనకి ఇందులో ప్రజెంట్ అయ్యి ఆ మూలక అయాన్లు ఏమైంది, పొటాషియం హైడ్రోజన్ నెక్స్ట్ క్లోరిన్ సిట్రేట్ నెక్స్ట్ మాలేట్ అయాన్లు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి అంటే ఒక కణం నుంచి ఇంకో కణానికి సరఫరా అయినప్పుడు మనకి వాటి మధ్య అంటే నైట్ టైం చూసుకున్నప్పుడు మనకి ప్రతి మొక్కలోని సెల్స్లో మనకి కొన్ని రకాల మొక్కల్లోని సెల్స్లో మనకి కే ప్లస్ అయాన్లు అనేవి బయటికి
స్ప్రెడ్ అవుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు రక్షక కణాల నుంచి మనకి కే ప్లస్ అయాన్లు అనేవి అనుబంధ కణాల్లోకి వస్తాయి, అనుబంధ కణాల నుంచి బాహ్య చర్మంలోకి వస్తాయి, బాహ్య చర్మం నుంచి మనకి ఓవరాల్గా వాటర్ లెవెల్స్ అనేది కోల్పోవడం, అంటే వాటర్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇలా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి త్వచం అనేది ఉబ్బినట్టు ఫామ్ అవుతుంది, అంటే ఉబ్బినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో మన రక్షక కణాలు ఒక జత ఉంటాయి కాబట్టి రెండు